నేను ఓపెన్ ఏఐకి కరోనా వైరస్ వస్తుందా రాదా భవిష్యత్తులో అని అడిగాను. దానికి ఓపెన్ ఏఐ ఇచ్చిన సమాధానం చాలా విపులంగా సహజంగా ఒక వ్యక్తి ఇచ్చే సమాధానంలా ఉంది. అదేంటో చూద్దాం. మామ క్లాస్కి ఇచ్చేసింది ఆన్సర్ ప్రహన్. అదేంటంటే ప్రపంచ మహమ్మారి తగ్గిన తర్వాత కూడా వైరస్ కనీసం ఏదో ఒక రూపంలో వ్యాప్తి చెందుతుందని నిపుణులు భావిస్తున్నారట. ఎందుకంటే ఇది చాలా అంటువ్యాధి వైరస్. ఇది ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు సోకింది మరియు మానవ జనాభా ద్వారా వ్యాప్తి చెందే సామర్థ్యాన్ని కలిగి ఉంది. సూపర్ రమ్మ, ఎక్సలెంట్గా ఇచ్చేసింది. మ్యాటర్ అంతా కూడా అదే. వైరస్ వ్యాప్తి కూడా భవిష్యత్తులో వ్యాప్తి చెందకుండా నిరోధించడం సహాయపడానికి వ్యక్తుల ఆరోగ్య ప్రజల మార్గదర్శనాలు అనుసరించడం, టీకాలు వేయడం, చేతులు కడుక్కోవడం మరియు మాస్కులు ధరించడం వంటి మంచి పరిశుభ్రత అలవాట్లు పాటించడం ముఖ్యం. ఓహ్, సూపర్గా ఇచ్చింది మామ, థ్యాంక్ యూ. మరి ఇంకో క్వశ్చన్ అడుగుదాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, గాడ్ ఈజ్ రియల్. క్వశ్చన్ టైప్ టైపింగ్ అయిపోయింది. ఓకే, ఆలోచించింది. సమాధానం ఏంటి బాగా ఇస్తుంది రో ఈ సమాధానం. నాకు సంబంధం లేదని అసలు అనుకున్నాను. టెన్త్ మ్యాటర్ రాసేస్తుంది, బాగానే రాస్తుంది. దీనికి సమాధానం ట్రాన్స్లేట్ చేసి మీకు చెప్తాను, కొద్దిగా ఒప్పుతో వినండి. బాగానే రాసింది. అసలు ఏం రాసిందంటే, దేవుడు నిజమైన వాడు, ఒక ఉన్నతమైన శక్తి లేదా దేవత యొక్క ఉనికి, తరచుగా దేవుడు అని పిలుస్తారు. ఓహో, ఇది ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రజలు ఉన్న నమ్మకం మరియు అనేక మత సాంప్రదాయాల ప్రధాన అంశం. ఏది ఏమైనప్పటికీ దేవుడు ఉన్నాడా లేదా అనేది శతాబ్దాలుగా తత్వవేత్తలు, వేదాంతవేత్తలు మరియు శాస్త్రవేత్తలచే చర్చించబడిన ప్రశ్న మరియు వ్యక్తిగత విశ్వాసం మరియు విశ్వాసానికి సంబంధించిన అంశంగా మిగిలిపోయింది. అధిక శక్తి ఉనికిని నిరూపించి లేదా నిరూపించగల శాస్త్రీయ ఆధారం లేదు మరియు దేవునిపై నమ్మకం ఎక్కువగా విశ్వాసం మరియు వ్యక్తిగత విశ్వాసానికి సంబంధించినది. అంతిమంగా దేవుడు నిజమా కాదా అనేది లోతైన వ్యక్తిగత ప్రశ్న మరియు వ్యక్తులు తమ సొంత అనుభవాల అవగాహన మరియు మతపరమైన లేదా తాత్విక విశ్వాసాల ఆధారంగా తమకు తగినట్లుగా విశ్వసించగలరు. అంతేగాని తను ఉన్న డేటా ప్రకారం దేవుడు ఉన్నాడని ఖచ్చితంగా చెప్పలేదు. సో అలా చెప్పకపోవడమే కష్టం, ఎందుకంటే ఒక సాఫ్ట్వేర్ దేవుడు తెలిసిపోతే సో దేవుడు అన్నాడు. మీరు నిజంగా దేవుడు అన్నాడు అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. మరెందుకు నెక్స్ట్ క్వశ్చన్, ఏఐ గెట్స్ ఫ్యూచర్ అనే ఈ ప్రశ్నకి ఏం సమాధానం ఇస్తుందో చూద్దాం. బాగానే మ్యాటర్ రాస్తుంది, ఏ టెన్త్ రాసేస్తుంది. ఏఐ ఇంతకీ ఏఐ ఫ్యూచర్ని తీసుకుంటుందా లేదా అనే ప్రశ్నకి తన ఏం సమాధానం చెప్తుందో చూడాలి. ఓకే, ట్రాన్స్లేట్ అవుతుంది ఒక్క నిమిషం. వచ్చింది. ఓకే, ఏఐ భాష నమూనాగా భవిష్యత్తును ఖచ్చితంగా అంచనా వేయగల సామర్థ్యం నాకు లేదు. నీకు లేదా? నేను శిక్షణ పొందిన డేటాలోని నమూనాల ఆధారంగా నేను వచ్చినాన్ని రూపొందించగలను, కానీ నా అంచనాల గణాంక నమూనాలపై ఆధారపడి ఉంటాయి మరియు ఖచ్చితమైన హామీ ఇవ్వబడలేదు. భవిష్యత్ అంతర్లీనంగా అనిశ్చితంగా ఉంటుంది కాబట్టి. ఒక మామ ఆసక్తికరంగా కూడా చెప్పిందిరా మామ, ఏ అంచనాలు ఎల్లప్పుడూ సరైనవి కావు మరియు భవిష్యత్ మార్పుకు లోబడి ఉంటుందని గుర్తుంచుకోవడం ముఖ్యం. ఏ అంచనాలను జాగ్రత్తగా సంప్రదించడం మరియు ఇతర కారకాలు మరియు సమాచారం దృష్ట్యా వాటిని పరిగణించడం ఎల్లప్పుడూ తెలివైన పని. అంటే ఎలా స్పందించాలో మాత్రమే దీనికి కమాండ్స్ ఇచ్చారు, కానీ ఇది ఇంకా జనరేట్ అవ్వాలి, ఇంకా అవ్వలేదు. చూద్దాం నెక్స్ట్, ఇంకా మంచి క్వశ్చన్ అడుగుతాను. చూడండి చూడండి. ఓకే, నా పేరు కూర్ని, నా పేరు మీద ఒక కథ రాయమని దీన్ని అడుగుదాం. వ్యాసం ఏ విధంగా రాస్తుందో చూస్తుంది, చూద్దాం. కెన్ యూ రైట్ అడ్వెంచర్ ఆఫ్ కూర్ని? కూర్ని ఈజ్ ఎ ఫ్రీడమ్ ఫైటర్ అని టైప్ చేస్తున్నా. ఒక్క నిమిషం. ఓకే, ఫ్రీడమ్ ఫైటర్. ఓకే, ఆలోచిస్తుంది రే, ఆలోచిస్తుంది ఏ ట్రాయల్ ఏ ట్రాయల్ అనేసి. ఓ షూర్, ఐఎమ్ హియర్ టు అడ్వెంచర్ స్టోరీయా పూర్ణియా. ఉంది రోయ్, ఏదో రాసేస్తుందిరా నాయన, ఏదో రాస్తుంది రాస్తుంది. పారాగ్రాఫ్ రాసేస్తుంది, ఎంత కథ రాస్తుంది ఒకసారి చూడాలి. ఓకే, ఇంకన్నా అయిపోయిందా? ఇప్పుడు ఆలోచించి రాస్తుంది రోయ్, రాస్తుంది రాస్తుంది, రాసిందా? ఉంది, ఇంకా ఉంది, ఆలోచిస్తుంది ఏ ట్రాయల్ ఏ ట్రాయల్ అనేసి. ఎందులోంది ఎందులోకి రాసిందో చూద్దాం. నేను ఒక భారతదేశ ఫ్రీడమ్ ఫైటర్ కింద తనకు ఒక స్టోరీ ఇచ్చాను ఇన్పుట్. తన అవుట్పుట్ ఏ విధంగా ఇస్తుందో మనం ఒకసారి చెక్ చేద్దాం. తన పేరాలు వస్తుంది, దీన్ని ట్రాన్స్లేట్ చేయాలంటే చాలా పెద్దగా ఉంటుంది. మీరు కొద్దిగా సహనంతో వీడియో చూడండి, మ్యాటర్ కొద్దిగా నేను ట్రాన్స్లేట్ చేసి చెప్తాను ఏమి ఇచ్చింది అనేది. అయిపోయిందా?
అయిపోయింది. ఓకే ఓకే, నేను చెప్తాను ఏం ఇచ్చిందనేది. ఓకే ఫ్రెండ్స్, కథ చాలా అద్భుతంగా రాసింది, చూస్తుంటే మతిపోతుంది. నేను కొద్దిగా నీట్గా వివరించి చెప్తాను, దయచేసి ఓపికగా వినండి. చాలా బాగా రాసింది కథ. ఒక కథ ఏంటంటే, ఒకప్పుడు వలస భారతదేశంలో నివసించే కుర్ని అనే యువకుడు ఉండేవాడు. అతని చిన్న వయసు ఉన్నప్పటికీ అతను అప్పటికే తన ధైర్య సాహసాలకు మరియు దేశపతికి ప్రసిద్ధి చెందాడు. అతను తన చుట్టూ చూసిన అణచివేత మరియు అన్యాయంతో తీవ్రంగా కలత చెందాడు మరియు దాని గురించి ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు బ్రిటిష్ దళాలపై పెద్ద దాడికి ప్లాన్ చేస్తున్న స్వతంత్ర సమరయోధుల బృందం గురించి కుర్ని విన్నాడు. మార్పు తెచ్చే అవకాశం ఇదేనని అతనికి తెలుసు. అందుకే అతను సమూహంలో చేరాడు. స్వతంత్ర సమరయోధులకు బాపు అనే ప్రజాకర్షక నాయకుడు నాయకత్వం వహించాడు మరియు కుర్ని త్వరగా అతని సన్నిహిత మిత్రుల్లో ఒకడు అయ్యాడు. చంద్రుడు లేని రాత్రిలో దాడి జరగాలని నిర్ణయించారు మరియు కీలకమైన బ్రిటిష్ కోటకు యోధుల బృందానికి నాయకత్వం వహించడానికి కుర్నికి అప్పగించబడింది. మిషన్ ప్రమాదకరమైనది, కానీ కుర్ని విజయవంతం కావాలని నిర్ణయించుకుంది. అతను మరియు అతని బృందం బ్రిటిష్ సైనికులచే గుర్తించబడడానికి దొంగతనంగా బలమైన కోటకు చేరుకున్నారు. చివరకు వారు బలమైన కోటకు చేరుకున్నప్పుడు కుర్ని మరియు అతని బృందం భీకర దాడికి ప్రారంభించారు. వారు ధైర్యంగా పోరాడారు మరియు వారి ధైర్యం మరియు సంకల్పం ఇతర స్వతంత్ర సమరయోధులను ప్రేరేపించాయి. బ్రిటిష్ సైనికులు కాపలాగా పట్టుబడ్డారు మరియు వెంటనే వారు తిరోగమనంలో ఉన్నారు. వారి చేతిలో బలమైన కోటలో కుర్ని మరియు అతని బృందం బలగాల కోసం ఎదురు చూస్తూ తమ మైదానాన్ని పట్టుకున్నారు. ఇతర స్వతంత్ర సమరయోధులు వెంటనే వచ్చారు మరియు వారు కలిసి బ్రిటిష్ దళాలను వెనక్కి నెట్టారు. యుద్ధం గెలిచింది మరియు భారతదేశం స్వతంత్రానికి ఒక అడుగు దగ్గరగా ఉందని వాళ్ళు గుర్తించారు. కుర్ని ఒక హీరోగా కీర్తించబడ్డాడు మరియు అతని ధైర్య సాహసాలు ఇతర స్వతంత్ర పోరాటంలో చేరడానికి ప్రేరేపించాయి. అతను భారత స్వతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించాడు మరియు అతని వారసత్వం ఈనాటికి జీవించి ఉంది. కుర్ని కేవలం ఒక వ్యక్తి మాత్రమే కావచ్చు, కానీ అతని ధైర్యం మరియు సంకల్పం చరిత్రగతిని మార్చడానికి సహాయపడింది. మరియు ఇది నా స్నేహితులారా, భారత స్వతంత్ర సమరయోధుడు కుర్ని యొక్క సాహస గాథ వినండి. వావ్, ఏం రాసిందిలా కథ! ఇది చదువుతుంటే నాకే ఒళ్ళు గూస్ బంప్స్ వచ్చేసారు తెలుసా? గట్లా రాసిందిరా ఇది. వావ్, చాలా బాగా రాసింది, దొల్ల కొడేసింది. అయితే ఈ కథలో ఈ మ్యాటర్ చదువుతుంటే నాకు ఒకటి బాగా అనిపించింది ఏంటంటే, భగత్ సింగ్ని ఇందులో మిక్స్ చేసినట్టు. ఎందుకంటే భగత్ సింగ్ యువకుడు కాబట్టి, అలాగే గొరిల యుద్ధం రాత్రులు పడుకున్నప్పుడు దాడి చేయడం ఛత్రపతి శివాజీని మిక్స్ చేసినట్టు. అలాగే కథ అంతా బాగానే ఉంది, కానీ దాడి ఘట అనేది గాంధీ తరపు నుంచి చేయడం అనేది కొద్ది విచిత్రంగా రాసింది. ఎందుకంటే గాంధీ శాంతివాది, తను ఎప్పుడు కూడా యుద్ధం చేయాలి అని లేదు. ఎందుకంటే అహింసావాదాన్ని ఎంచుకున్న వ్యక్తి, అతనికి ఒక సైన్యం అనేది లేదు, కానీ అతని సైన్యంలో చేరి యుద్ధాలు పాల్పడడం అనేది ఒక ఫాల్స్ స్టోరీ అన్నమాట, పూర్తిగా తప్పు కథ. కానీ ఆ కథలో మన సుభాష్ చంద్రబోస్ని చేర్చి అతని ధైర్యాన్ని సాహసాలని ఇలాంటి కొన్ని మిక్స్ చేసి ఆ కథను రాసింది. అందుకే ఆ కథ అంత సూపర్గా ఉంది. కథ మాత్రం చాలా బాగుంది నిజంగా. కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మీరు యువకునాయి గురించి ఏమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోలు మన దగ్గర చాలా ఉన్నాయి, వాటిని కూడా చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు చూసినట్టు ఈ వీడియో నచ్చే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా లైకే చేయండి. మరి ఎందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ చేసేయండి. వీడియో అయిపోయింది, మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.